చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే పెరిగాను. సో చిన్నప్పటి నుంచి విజయవాడ అంటే మా చుట్టాలు ఊరు అనమాట. ఇప్పుడు డిస్కషన్ వచ్చిన అండ్ సినిమాకి వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చుట్టాలు అంటే మీడియా అయిపోయారు. సో చుట్టాలు ఊరికి వచ్చి చుట్టాలను కలవాలి కదా, అందుకని మీ అందరిని ఒకసారి కలిసి హాయ్ చెప్దాం అనుకున్నాం. అండ్ ఇంకొక 4 రోజుల్లో గ్యాంగ్ లీటర్ రిలీజ్ అవుతుంది, సెప్టెంబర్ 13th. సో దాని ముందు మీ అందరిని ఒకసారి పలకరిద్దామని. అండ్ ఇటు నుంచి అటు వైజాగ్కి, రాజమండ్రికి కూడా వెళ్తున్నాం. చాలా చాలా బాగా వచ్చింది సినిమా, చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం కూడా. అండ్ ఎప్పుడెప్పుడు మీకు చూపిస్తాం అని వెయిట్ చేస్తున్నాం. సో లక్ష్మి గారు, శరణ్య గారు అండ్ మా గ్యాంగ్ అంతా చాలా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశారు స్క్రీన్ మీద. ఒక కంప్లీట్ అంటే అన్ని ఏజ్ గ్రూపులకి, అన్ని ఏజ్ గ్రూప్లు అందరూ ఒక ఫ్యామిలీతో లేదంటే వాళ్ళ గ్యాంగ్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరు వచ్చినా సరే ఫుల్గా ఎంజాయ్ చేసే ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ గ్యాంగ్ లీడర్. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అండ్ ఎప్పుడెప్పుడు మీకు చూపించాలని. సో డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొకసారి మా గ్యాంగ్ను కూడా తీసుకొని మళ్ళీ వస్తాను మీ అందరిని కలవడానికి. అనిరుద్ధ్ సాంగ్స్ ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా సరే అవే వినపడుతున్నాయి. ఇంతకు మధ్యలో మా కార్ ఎక్కడ ఆపినప్పుడు కూడా పక్క నుంచి అవే వినపడుతున్నాయి. అంతటి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో రేపు సినిమాకు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఎప్పుడు విజయవాడ వచ్చినా సరే ఒక చాలా ఒక వార్మ్ వెల్కమ్ ఉంటుంది అందరి తరఫు నుంచి. ఈరోజు ఎక్కువ టైం స్పెండ్ చేసే ఛాన్స్ దొరకట్లేదు, చరణ్గా మధ్యలో ఆగి ప్రెస్ మీట్ తర్వాత ఇమీడియట్గా బయలుదేరుతున్నాను కాబట్టి. బట్ అయినా ఎక్కడున్నా రెగ్యులర్గా కలవకపోయినా మా నాన్న ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. సో హోప్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ సెప్టెంబర్ 13th. మీరేమన్నా వాంట్ టు ఆస్క్? మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.